अरे कुछ सुन भाई साहब, अरे कुछ सुन। चंद्रनाथी गुड़वलो एमए पार्टी गुंडालो जानी सुनाती गुड़वलो कबीले करी ना तो मन कार्य करता और गायल ने तो वाता देवारेडी विजय गायल ने तो वाता बैठे ने प्रभुत्व बढ़िस कोले अधिकार बढ़िस कोले इधर निजाम बाद आसपास ची मेरे प्रत्येक चुनाव जब भी आइतर कहाँ पड़े प्रतिनिधित्व इतने बड़ा कर ईश्वरदास प्रतिनिधित्व करना जरूरी थी डॉक्टर लो चाला रिस्क रिस्क कोरी विंडोमेंट ने स्पंदित चरमु तन दक्कट का सर्जरी जेड नमु अन्य रकला साक्ष्य रचने वाला मलु प्राणा पहन चुप बड़ी रावण जरूरी थी देवारेटी ने रेगुलर डिचार्ज शौका चलने इधर इनका विजय ने నాలుగు రోజుల తర్వాత డిశ్చార్జ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రాణా పాయింట్స్ బయటకు వచ్చారు. ఇతర చిన్న చిన్న గాయాలైన వాళ్ళు కూడా బయటకు రావడం జరిగింది. ఇవన్నీ జరిగినాయి అయిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ఇంత మూర్ఖత్వం అంటే గొడవలు జరిగిన తర్వాత గాయాలైన వ్యక్తులను ప్రాణాపాయంలో పస్తున్న వ్యక్తులను కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా? వాళ్ళు కొట్టుకున్నారు తనుకున్నారు ఇక పోని వాళ్ళు చాలా వాళ్ళు పోని మాకెందుకన్న పునర్తర్యాలు ప్రభుత్వం చూస్తారు. ఆ రోజు వెంటనే స్పందించకుండా ఇవాళ పరిస్థితి ఏంది? ఇవాళ ఎవరు కాపాడేవారు వాళ్ళు? బహింసాలో ఈ ప్రత్యేకమైన చట్టం ఏమైనా ఉందామని కనుమన వస్తుంది. గతంలో అల్లరు జరిగినాయి, ముఖ్యమంత్రి స్పందించలే. ఇక హోమిస్టర్కి వరకానికి కోపం కాస్తాడు, ఫోన్ చేసి పోలీస్ అధికారిని పిలుస్తాడు హోమిస్టర్. ఆ హోమిస్టర్ ఎవడో వండి తెలియదు, భూమిస్టర్ ఎవరో మాకు తెలియదు. ఇప్పుడే స్పందిస్తాడు ఆయన, ఎప్పుడు వాటి ఎప్పుడు స్పందించాడు? ఇటువంటి విషయాలు మాత్రమే స్పందిస్తాడు. రోహింగ్యాలు వచ్చినా వాళ్ళకి షెల్టర్ ఇద్దామా, 108 షెల్టర్ కడియేద్దామా, రిబన్ కడియేద్దామా, పైన్సాల గొడవ జరిగినాయా, మా వాళ్ళకి ఏం కావద్దు, పోలీసులకు ఆర్డర్ ఇస్తున్నాడు ఆయన, మా వాళ్ళకి ఏం కావద్దు, ఒక్క దెబ్బ పడదు. ఇదా రాష్ట్రంలో హోమిస్టర్ ఇవాళ పరిస్థితి. ముఖ్యమంత్రి ఎందుకు స్పందించాడు? ముఖ్యమంత్రి నిజంగా వాస్తవానికి అక్కడ నిక్కచ్చేళ్ళ పోలీసు అధికారులు ఉన్నారు, చాలా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారా? వీళ్ళు ఏం చేయ ప్రభుత్వం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళని స్వేచ్ఛ వదిలిపెట్టండి, మీరు వాళ్ళని డ్యూటీ వేసుకొని వాళ్ళను స్వేచ్ఛగా నిక్కచ్చిగా పనిచేసే పోలీస్ ఆఫీసర్స్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. వీళ్ళు తీసుకొచ్చి ఒక వర్గానికి కోపం కాస్తున్నారు. ఇలా అంతకుముందు 12 ఇళ్ళు దగ్ధమైనవి, ముఖ్యమంత్రి ఎందుకు పోడు? ఎవరి ఇల్లు దగ్ధమైతే ముఖ్యమంత్రి పోతాడు? పేదోళ్ళు ఇల్లు మొత్తమైన పేదోళ్ళు వాళ్ళు, డబ్బు ఉన్న వాళ్ళు కాదు, చిన్న చిన్న పురుషులు కలిపినాయన్న. కనీసం ముఖ్యమంత్రి మాట్లాడలే, డబుల్ బెడ్రూమ్ ఇస్తాను ఎందుకెళ్ళ ముఖ్యమంత్రి? ఒక బోర్డు గార్డు వేణు, 3 లక్షల చెక్కు, 4 లక్షల చెక్కు మీ పిచ్చమేస్తారు అమ్మకేమన్నా? మీ జేబులోకి వెళ్ళిస్తారా? మీ తాత సొమ్మ, మీ అయ్య సొమ్మ అయ్యడానికి? పేదోళ్ళకి ఇల్లు కట్టే సిగ్గు లేదు, తిరుగు లేదు మీకు. కానీ వాళ్ళ మీకు ఖండించడము, తెలిపినము, కట్న చర్యలు తీసుకుంటాము, చట్టం తన పని తాను చేసుకుంటాం, ఇదే మీరు మాట్లాడేది. పోయినసారే మీరు కఠినంగా వివరిస్తే ఇవాళ ఈ పరిస్థితి ఉత్పన్నమే కాదు, ప్రభుత్వం చరిత్ర తెచ్చింది. ఆ పోయినసార్లు ఏమనగాని హిందువుల మీద దాడులు జరగని, హిందువులను చంపేని అని వదిలిపెట్టిరా. మీకు చాతగానంటే మేము చూసుకుంటాం, మీరు చాతగాని దద్దమల్ల మేము, మేము పిరికోలము, ఒక వర్గాన్ని కుంభకస్తున్నాం, వాళ్ళ ఓట్లే ముఖ్యం మాకు అని మీరు అనుకోండి. దాని సంగతి ఏదో మేము చూస్తాం. మేము కాదు సిద్ధ మహారాష్ట్ర ముఖ్యమంత్రానికి ఇలా 6 ప్లేస్లలో ఒకటేసారి ఒకటే దాడిగా దాడి జరిగింది. బిఎ బయసాల మొన్న 6 ప్లేస్లలో వెన్ను వెంటనే కత్తులు ఎట్లు వచ్చినాయి వాళ్ళ చేతికి, ఇనుప రాడ్లు ఎట్లు వచ్చినాయి, అంతమంది ఒకటేసారి వేల మంది ఏ విధంగా వాళ్ళు గ్యాదర్ అయ్యారు? రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏకదాటిగా ప్లాన్ ప్రకారం దాడి జరిగింది. 6 ప్లేస్లు దాడి జరిగింది, వాహనాలు దగ్గర చేసారు. ఇవన్నీ జరుగుతూ కూడా ప్రభుత్వం స్పందించలే. వాళ్ళు చివరికి ఏమైందంటే దాదాపు 30-40 మంది హిందూ సమాజానికి సంబంధించిన వ్యక్తులు తీసుకుపోయి అరెస్ట్ చేశారు. నిన్న నేను అధికారులతో మాట్లాడిన తర్వాత మళ్ళీ ఈరోజు విడుదల చేశారు. దాని 6 గురిని 307 ఉంటే నిర్మించింది, ఎవరు కొట్టినా అర్థం జిల్లాగా దెబ్బలు దాకింది వీళ్ళకు. సీరియస్ ఉన్నది వాళ్ళు, హాస్పిటల్ అడ్మిట్ అయింది వాళ్ళు,
పోలీసు వాళ్ళు సుబోటో కేసు తీసుకున్నారట. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసింది ప్రభుత్వం, ఈ హోమిస్టర్లు కొంతమంది ఎంఎం పార్టీ నాయకులు స్టార్ట్ చేసి ఇవాళ వాళ్ళ వీళ్ళతోని పట్టిన కాంప్లైంట్ ఇవ్వము, ల్యాండ్ ప్రకారం కాంప్లైంట్ ఇప్పించడము, బంగారం పెందనో డబ్బులు వేనేయనో దాడి చేసిరనో చేయి గుంజిరనో ఇంకేమో గుంజిరని చెప్పి ఇవాళ తప్పుడు ఫిర్యాదు చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాని ద్వారా మళ్ళీ 100 మంది తీసుకుపోయి రిమాండ్ చేస్తారు, మళ్ళీ బెయిల్ రాకుండా పిటిషన్ చేస్తారు. వాళ్ళని మాత్రం ఏం చేయరు. 150 మంది 6 ప్లేస్లున్నాయి, 6 ప్లేస్లలో మీరు ఎన్ని సీసీ ఫుటేజ్ అబ్జర్వ్ చేసిర్రు, విచారణ చేసిర్రు, ఎంతమందిని అరెస్ట్ చేసిర్రు, మీరు గుర్తించకుండా బయట నుంచి వచ్చారు ఎవరన్నా, బయట నుంచి వచ్చి బయట సార్ అడ్డ పెడుతున్నారు ఎవరన్నా. వీళ్ళు 100 మందిని 50 మంది పట్టుకుపోతారు, 6 మంది రిమాండ్ చేస్తారు, 4 మంది క్లియర్ కేసు పెట్టి క్లియర్ చేయడం వాళ్ళు బయట రాకుండా. అంటే హిందువులను అనుదొక్తేనే, హిందువులను అంచివేస్తేనే భయంసాలో శాంతి భద్రత కాపాడబడుతుందని చెప్పి ఒక చెడు ఆలోచన వీళ్ళు ప్రశ్నట్టున్నది. మరి పోయినసారి 12 ఇళ్ళు కానీ ఒక్క ఇల్లు వద్ద కాలేదా, ఎవరు కాలంటే మా ఇల్లు మేమే కాలట్టుకున్నాము. మేము ఇప్పుడు మేమేమేం పోసుకుంటామే ఇక్కడే, మేము సిగ్గుండాలకు కొంచెమన్నా ఏదో సంఘటన జరిగినప్పుడు అన్ని వర్గాలను అన్ని మతాలను ప్రజలను సమాన దృక్పథం చూసి వాళ్ళు కూడా భరోసా నింపాల్సిన ప్రభుత్వము, ఒక ఆత్మస్థైర్యం కల్పించాల్సిన ప్రభుత్వము, దానికి భిన్నంగా హిందూ సమాజాన్ని ఒత్తిపడేస్తే ఇంకోళ్ళను సంతోషపరచడానికి, ఇంకోళ్ళు తృప్తిపరచడానికి, ఇంకోళ్ళు కొమ్ము కాయడానికి ద్వంద్వ విధానం అవలంబించడం వల్ల, మైనార్టీ సంతృప్తికర విధానం అవలంబించడం వల్ల ఈరోజు ఏ విధంగా శాంతి భద్రతలు కాపాడబడతాయి తెలంగాణ రాష్ట్రంలో. రాత్రికి రాత్రి ఏం చర్యలు తీసుకున్నారు మీరు? మేము మాట్లాడే వరకు కూడా చర్యలు తీసుకోలేదు. అంటే పేదలు ఇబ్బంది పడితే వాళ్ళ, మేము ఆ రోజు వెంటనే నిజామాబాద్ ఆసుపత్రి నుంచి వెంటనే హైదరాబాద్ యశోద ఆసుపత్రి తీసుకురాకుంటే వాళ్ళ పరిస్థితి ఏంది, ఏ అధికారి వాళ్ళని పట్టించుకున్నాడు, ఏ అధికారి అంబులెన్స్ మాట్లాడాడు అని చెప్తున్నాడు. పడేసిపోయినా నేను అని బైకుని కలబెట్టారు కళ్ళ ముందే, రిపోర్టర్ బైకుని కలబెట్టారు అని కళ్ళ ముందే రాళ్ళ దాడి చేశారు. ఎవరు చేసారో ఎవరు అర్థం కాదు. దానికి వెళ్ళి మసీదులకు వాళ్ళు వచ్చి కొట్టిపోయినా చెప్పట్టున్నారు. కాబట్టి ఈ 6 ప్లేస్లో ఏకదాటిగా దాడి చేయడం అంటే ప్లాన్ ప్రకారం ప్రతి ఇంట్లో అక్కడ హత్యారులు ఉన్నాయి, స్వేచ్ఛగా కత్తులు పట్టుకొని స్వేచ్ఛగా భయంసలు తిరుగుతున్న విషయము నిన్న జరిగిన సంఘటన ద్వారా స్పష్టమవుతున్నది. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పిందాడా? లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పడానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణము. ఆ రోజు సరిగా స్పందిస్తే ఈరోజు సంఘటన జరిగారు. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క ప్రాంతాన్ని కబ్జా చేసుకునే ప్రయత్నం ఏమైపాటు చేస్తున్నది. వెంటనే ముఖ్యమంత్రి స్పందించాలి. ఆ పేషెంట్స్ ఇద్దరు సంబంధించి భారతీయ జనతా పార్టీ అన్ని రకాల ఏర్పాటు వాళ్ళకి ఇస్తున్నది. వాళ్ళ కుటుంబాన్ని మేము ఆదుకుంటాం, వాళ్ళ కుటుంబానికి భరోసా ఇచ్చినాం, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటాం. ప్లస్ ఆ పేషెంట్కి సంబంధించి పూర్తి ఏర్పాట్లు మేమే చేస్తాం, దాని ఇబ్బంది లేదల్లా. 12 ఇళ్ళు కట్టిస్తాం సేవాభారతి పేరు మీద, ఫర్నిచర్ కొడుస్తున్నాం సేవాభారతి పేరు మీద. ముఖ్యమంత్రి వినాలి, ఇవన్నీ గుర్తుంచుకోవాలి. ముఖ్యమంత్రి అన్నీ తెలుస్తాయి, బిడ్డ తర్వాత అన్నీ తెలుస్తాయి. మరి ఇటువంటి విషయంలో మానవత్వంతో ఆలోచించాలి. ఓట్ల కోసము సీట్ల కోసము రాజకీయ కోసం ఆలోచిస్తే ప్రజలు తిరగబడుతుంది. వెంటనే అరెస్ట్ చేసినటువంటి యువకులు విడుదల చేయాలి. వీళ్ళ మీద దాడి చేసినటువంటి 150 మొత్తం 6 సీసీ కెమెరా ఫుటేజ్లను వెంటనే ఎంక్వైరీ చేయాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే సందర్శించాలి భైంసాలో. రాష్ట్ర ముఖ్యమంత్రి పోకుంటే నేను పోతా, ఎన్నికల ముందర పోతా, ఎన్నికల తర్వాత పోతా. శాంతి భద్రత సమస్య తీసుకోవడానికి మాకేం షోక్ లేదు. ఎన్నికల తర్వాత తప్పకుండా భైంసాలో భరోసా యాత్ర చేస్తా. హిందూ సమాజం అనాథ కాదు. ఇలా భైంసాలో యువకులందరూ ఇబ్బంది పడుతారు. ఒక్కొక్క యువకుడి పేరు మీద రౌడీ షీటర్స్, రౌడీ షీట్లు ఓపెన్ చేశారు, 30-30 కేసులు పెడుతున్నాయి బయటికి వెళ్లకుండా, మైండ్ ఓవర్ చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. అలా వాళ్ళకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉంది. బాబురావు గారు స్థానిక ఎంపీ అండి, బాబురావు గారు ఓడిస్తున్నారు. బాబురావు గారు అరవింద్ గారి పార్టీని నేను పంపించిన, మా పార్టీ పంపించింది అరవింద్ గారిని బాబురావు గారిని పోయి సంధానించమన్నాం, గొడవలను ఆపమన్నాం. టీఆర్ఎస్ పార్టీలో ఒక వర్గాన్ని కొమ్ముగా మేము భరోసా ఇవ్వమన్నాం. మేము వాళ్ళు కూడా అరెస్ట్ చేసిన మీరు అలా హౌస్ అరెస్ట్ చేసిన అలా అడుగుకునే ప్రయత్నం చేశారు. మేము వెళ్తాం పక్క భయంసాలు ఉండే హిందూ సమాజానికి తెలంగాణలో ప్రతి హిందూ చదువు వాదన ఉంటాడు, హిందూ సమాజం వాళ్ళకి అండగా ఉంటాం.
భయంసలు ఏ ఒక్క వ్యక్తికి ఇబ్బంది రాకుండా బాధ్యత మాది తప్పకుండా భయంసలు హిందూ సమాజానికి భారతీయ జనతా పార్టీతో పాటు పూర్తి హిందూ సమాజం అండ ఉంటుంది వాళ్ళకు భరోసా నింపడానికి ఒక ఆత్మస్థైర్యం ఇవ్వడానికి ఎట్టి కోసం భయంసలు యాత్ర చేపడతా నేను యాత్ర చేపట్టొద్దు అంటే ముఖ్యమంత్రి భయంసలు సందేశాన్ని బాధ్యత ముఖ్యమంత్రి దయచేసి ఆసుపత్రి ఉన్న పేషెంట్స్ విషయంలో విజయ విషయంలో కానీ దేవరెడ్డి విషయంలో కానీ దయచేసి కొంతమంది మూర్ఖులు తప్పుడు ప్రచారం చేస్తారు తప్పుడు ప్రచారం మానుకోండి మీ సొంత లాభాల కోసమో సంచలనాల కోసమో ఇదేంది ఐదని చెప్తే మానవత్వం ఉండాలండి కొంచెం అన్న వాళ్ళు మంచిగా మాట్లాడుతున్నారు సీరియస్ ఉండే నిన్నటి వరకు కూడా సీరియస్ ఉండే కోలుకున్నారు బాగున్నారు వాళ్ళు తప్పుడు ప్రచారం చేసేవాళ్ళు నిజంగా మూర్ఖులు మానవత్వంతో ఆలోచించాలి దీన్ని మనం వేరే రకంగా ఉపయోగించుకునే ప్రయత్నం దయచేసి చేయదు దయచేసి అప్పీల్ చేస్తున్నాను తప్పుడు ప్రచారం నమ్మకండి దేవారెడ్డి మూడు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తారు హాస్పిటల్ నుంచి విజయ్ని డిశ్చార్జ్ చేసే అవకాశం ఉన్నప్పుడు కూడా ఇన్ఫెక్షన్స్ అయితే అని చెప్పి ఆసుపత్రి డాక్టర్ సందర్శిస్తున్నారు ఇక్కడ ఉంటేనే బాగుంటుంది మళ్ళీ ఇంటికి వెళ్ళి చూస్తే అందరు వచ్చి కలుస్తారు కాబట్టి ఇబ్బంది అని చెప్పి డాక్టర్ చెప్తారు కాబట్టి దయచేసి తప్పుడు ప్రచారాలు చేయకండి తప్పుడు ప్రచారాలు ఇవ్వండి నమ్మకండి అందరం తమ్ముళ్ళమే అన కాదు అందరం మూడు రోజులు అబ్జర్వేషన్ మూడు రోజులు దీనిపై హాస్పిటల్ రోడ్డు అందరూ